బైబిల్లో వ్రాయబడిన మాట ఏమిటంటే ఒక చిన్నది యవనస్త్రాలు సన్నిధిలో నర్తనశాలలో సకల భంగిమలతో వికారపు చేష్టలతో ఓ డ్యాన్స్ వేసింది ఆ డ్యాన్స్కి మురిసిపోయి రాజుగారు నీకు ఏం కావాలో కోరుకోమంటాడు ఆ అమ్మాయి యవనస్తురాలు తన ఫ్యూచర్కి ఒక ఇల్లు అంత పొలమో ఏదో ఒకటి కోరుకొని ఉండాల్సింది కానీ ఆ అమ్మాయి ఏం కోరుకుందో తెలుసా దైవజనుని యొక్క తల నరికి పళ్ళెంలో పెట్టి తీసుకొచ్చి నాకు ఇవ్వండి అని కోరుకుంది దాని ఆశ అది ఎందరో ఉన్నారు లోకంలో వాళ్ళ తలలు అడగలేదు దైవజనుడి తలే నాకు కావాలంది ఒక విచిత్రమైన సంభవం చిన్నపిల్లలైతే బొమ్మలు కోరుకుంటారు యవనస్తులైతే ఏం కోరుకునేది మీకు నేను చెప్పే పని లేదు వచ్చిన తర్వాత వాళ్ళు కోరుకునేది వేరు సహజంగా వృద్ధులైన తర్వాత కమ్మటి రుచిగల తిండి కోరుకుంటారు కమ్మగా ఎవరు పెడితే వాళ్ళ ఇంట్లో ఉంటారు ఏ కూతురు పెట్టినా ఏ అల్లుడు పెట్టినా ఏ కొడుకు పెట్టినా అక్కడే ఉంటారు కమ్మగా పెట్టాలి మరి వాళ్ళకి అమెరికా చూడాలని ఉండదు దేశాలు తిరగాలన్నదు బంగారు తినాలని ఉండదు కమ్మటి కూర పెట్టాలి ఏదో ఒకటి తింటారు మరి ఈ అమ్మాయికి అటు బొమ్మల మీద లేదు ఇటు వయస్సుకు తగిన కోరికలు లేవు వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ రుచులు లేవు తనకుండే ఒకే ఒక ఆశ దైవజనుడి తల నరకాలి ఈ రోజుల్లో అనేక చోట్ల అనేకులు కోరుకునేది కూడా దైవజనుల జీవితాలను నాశనం చేయాలని కోరుకుంటారు కారణం ఏంటంటే అది వాళ్ళలో పుట్టినటువంటి పుండు అదొక రకమైన శాపం ఆ ఒక్క దైవజనుడిని నాశనం చేస్తే సంగమంతా సాతాను గారికి తెలుసు గనుక ఎంతసేపటికి దైవజనుల జీవితాలతో దానికి ప్రయత్నాలు చేస్తారు కొన్ని చోట్ల నేను చూస్తుంటాను సంగస్తులు ఆ దైవజనులు దైవజనులతో మాట్లాడే విధానం ఆ పద్ధతి గమనించినప్పుడు నాకు ఎబ్బెట్టుగా అసహ్యంగా అనిపిస్తుంది ఏంటంటే వరుసలు కలిపి మాట్లాడతారు అన్నయ్య వదినం మీది అంటే అన్నయ్య పాస్టర్ గారి భార్యని వదినం మీది నా మేనల్లుడు ఎక్కడా అంటే పాస్టర్ గారు కొడుకుని మేనగోళ్ళు ఏమైంది అసలు ఆళ్ళెవరు వీళ్ళెవరు పవిత్రతకు సంబంధించిన ఆ మాట మంచి లేకుండా అదేదో రక్త సంబంధంలాగా అదేదో అసహ్యమైనటువంటి వరుసలు కలుపుకొని మాట్లాడే ఆ భయంకరమైన విధానాలతో మెలుగుతుంటారు కొంతమంది అక్కడక్కడే మెలుకలు తిరుగుతారు ఈ భూమి చుట్టూ చంద్రుడు తిరిగినట్టు గ్రహాలు కొన్ని గ్రహాలు అలా తిరుగుతూ ఉంటాయి అందుకనే సంఘాలు ఈ రోజున చిన్న భిన్నాలు అయిపోయే కారణాలు అవుతున్నాయి సంఘాలలో విలువ లేకుండా పోతుంది సంఘానికి ఆ గౌరవం కోల్పోతున్నారు